ఎక్స్క్యూజ్ మీ సారీ అండి, నేను గుడ్డివాణ్ణి కాదు. ఆ రోజు ఇంకొకరి నుంచి తప్పించుకోవడానికే కళ్ళు కనిపించినట్టు యాక్ట్ చేశాను. నాకు మీరు వాకింగ్ స్టిక్ కొనిచ్చినప్పుడే మీ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాను. అప్పుడే నిజం చెప్పేసేవాణ్ణి. నేను బ్లైండ్ని కాదని తెలిస్తే మీరు చేసిన హెల్ప్కి అర్థం లేకుండా పోతుందని అబద్ధాన్ని అలాగే మెయింటైన్ చేశాను. కానీ నిన్న ఇదే బస్టాప్లో ఒక అతను ఈవ్టేజింగ్ కేసులో పట్టుబడ్డప్పుడు ఒక ఆడపిల్ల అయ్యుండి మీరే మరో ఆడపిల్ల తప్పుని వేలెత్తి చూపించారు. మీలాంటి అమ్మాయిని మోసం చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నానండి. సారీ అండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, ప్రాయశ్చిత్తానికి మించింది లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీకని కొన్న వాకింగ్ స్టిక్ని ప్లీజ్ ఒక నిజమైన బ్లైండ్ పర్సన్కి ఇచ్చేయండి. బల్బ్లో ఫ్యూజ్ అవుట్ అయినట్టుంది, ఏంట్రా మ్యాటర్? ఇవాళ అమ్మాయిని చూశానరా. ఎవరిని? ఎప్పుడు? ఇంకెవర్రా? వాకింగ్ స్టిక్ని జాగింగ్లో చూసాను. కాదురా, గుళ్ళో మహాలక్ష్మిలా చూశాను. మళ్ళీ గుడికెళ్ళి వచ్చింటావే. అవునరా. ఏమైందిరా, ఇన్ని రోజులు నేను గుడికి వెళ్ళినందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను రా. ఒట్టేసి చెప్తున్నాను, తను పెళ్లి చేసుకోబోయాడు చాలా అదృష్టవంతుడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? అంత అదృష్టం మనకు ఉండాలిగా. ఒరే లారెన్స్, నీ ఫిగర్ వెళ్తుందా? అదృష్టం లేదన్నాడు, ఇప్పుడు ఊపుకుంటే ఎట్లా వెళ్తున్నాడు చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మోకం చూడు. సుమారుగా ఉన్న అమ్మాయి నిన్ను చూసి మొహం చూడు అందే. ఆ అమ్మాయిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకు లవ్ సెట్ అవ్వదు. నానా ఒక నిమిషం. నాన్న నెలాకర్రా, చేతిలో చిల్లి గవ్వలేదు. అందుకు కాదు నాన్న. మరి ఏనన్నా, అమ్మ కడుపులో నేనున్నప్పుడు కుంకుమ పువ్వు, బాదం పప్పు, యాపిల్ ఇవన్నీ కొనిచ్చుంటే నేను తెల్లగా చెల్లెల్లాగా అందంగా పుట్టేవాడిని కదా. నిజమేరా, ఇచ్చుండాల్సింది. కానీ ఏనాడు నువ్వు మీ అమ్మ కడుపుని పడ్డావో ఆనాటి నుంచి మన కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. పిల్లాడి ముందు ఏమిటండి ఆ మాటలు? సరదాగా లేవే. అసలు వీడు పుట్టాక కదా నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నీ మొహం అందంగా తెల్లగా మెరిసిపోవాలి, అంతే కదా. ఇంకో 15 రోజుల్లో నీ మొహాన్ని అందంగా మార్చి చూపిస్తాను. నువ్వు అనేది నిజమేనా? నిజమే. 100%. ఏమా ఇది రాసుకుంటే కమలాసన్లా అయిపోతాను కదూ. తెల్ల దొరలా అయిపోతావు. ఓ తెల్ల దొరలానే నేనే. ఇక్కడ చూడు కదల కన్నయ్యా. దొన్నపోతని ఎన్నిసార్లు కడిగినా రంగు మారదు కదా. ఏదవా, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఏదైనా డైరెక్ట్ గా చెప్పు, ఎర్రగా పుట్టానని ఫీల్ అయిపోకు. కళ్ళు మూసుకో అన్నయ్యా. ఏంటమ్మా ఇది? మొహం మాత్రం తెల్లగా ఉండి రెప్పలు నల్లగా ఉండకూడదు కదా, అందుకు. అవునవును, పెట్టు పెట్టు. అన్ని సూపర్ అండి. మీరు అలా వెంట పడి గోలు చేస్తే మేము వెంటనే ఓకే చెప్పేయాలా? ఓకే ఓకే. ప్రేమ గురించి నాకు చిన్న డౌట్. ప్రేమించడానికి అందమే ముఖ్యమా? డెఫినెట్ గా. లవ్ ఏర్పడేది పర్సనాలిటీ చూసేగా. చెల్లమ్మా, అందమంటేనే ప్రేమ. రంగు మార్చమ్మా. అన్నయ్య నీ మాటలు వింటుంటే నువ్వు లవ్ లో. అలాంటిదేం లేదమ్మా. ఎనీవే ఆల్ ద బెస్ట్. నువ్వు ఎలా కనిపెట్టావన్నయ్యా? ఆ నడిచెళ్తుంటే భూమి అలా అదురుతోంది కదా. సో మగవాళ్ళు అందం చూసాకొచ్చేది ప్రేమ, అదేగా మీరు అనేది? పర్సనాలిటీ గురించి పెద్ద డిస్కషన్ జరుగుతోంది. డెఫినెట్లీ అందం చాలా ముఖ్యం. అందం లేకపోతే మనం దేన్ని ఆస్వాదించలేం. ఎవరి మనసులోనైనా లవ్ ఏర్పడడానికి కారణం అందమే. సారీ అండి, ఇది నేను ఒప్పుకోను. ప్రేమ అనేది అందానికి మించినదే. కొంతమంది మగవాళ్ళు ఫెయిర్ గా ఉంటారు, కానీ వాళ్ళ వైఫ్ చూస్తే సుమారుగా ఉంటారు. ఏమిటి అని అడిగితే వాళ్ళది లవ్ మ్యారేజ్ అంటారు. అక్కడ వాళ్ళ అందాన్ని చూస్తుంటే వాళ్ళ లవ్ చేసేవాళ్లే కాదేమో.
ఒక మనిషిలో ఉండే అందం వయస్సుతో పాటు కొంచెం కొంచెం తరిగిపోతూనే ఉంటుంది. కానీ మనం చనిపోయే వరకు మారనిది కేవలం మనసేనండి. ఉదాహరణకి ఇద్దరు గుడ్డి వాళ్ళు లవ్ చేసుకుంటారు, ఒకళ్ళంతా ఒకరికి ఎలా తెలుస్తుంది? నాకు సంబంధించినంత వరకు ఒక మనిషిలో ఉండే గుణగణాలు, వాళ్ళకున్న తెలివితేటలు, అన్నిటికీ మించి వాళ్ళకున్న చక్కటి మనసు, ఇవన్నీ ఒకరిలో ఉంటే అందాన్ని తీసి పక్కన పెట్టి వాళ్ళ మనసుని లవ్ చేయడంలో తప్పులేదు. నాకు ఈ మొహమే చాలు.